అందరికి నమస్కారం అండి. నా పేరు కూరేళ్ళ శ్రీనివాసరావు, అడ్వకేట్, నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, విజయనగరం. నేను అనేక విషయాల మీద స్పందిస్తుంటాను. నా వీడియోలు ఇప్పుడు కూడా పర్టికులర్ పర్సన్ కానీ పర్టికులర్ వ్యవస్థను కానీ విమర్శించే ఉద్దేశంతో తయారవు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని విషయాల మీద స్పందించడం చాలామందికి మనసులో ఉండొచ్చు, చెప్పలేకపోవచ్చు. అలాగా నాకేదైనా మనసులో అనిపించినప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు నా టాపిక్ ఏంటంటే ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న అధికారులు సన్మానాలు చేయించుకోవచ్చా, లేదా సన్మానాలు పొందవచ్చా, లేకపోతే సన్మానాలకి పబ్లిక్కి అవకాశం ఇవ్వచ్చా అనేది నా టాపిక్. దయచేసి ఈ మధ్యన ఎవరికైనా సన్మానాలు అయితే వాళ్ళెవరిని దృష్టిలో పెట్టుకొని నేను మాత్రం మాట్లాడలేదు, అలాగే ఎవరు కూడా నన్ను అనేది అభావించకండి. నాకు ఈ టాపిక్ నేను చాలామంది సన్మానాలు జిల్లా అధికారులు వాళ్ళకి సన్మానాలు చూస్తూ ఉంటే నాకు అప్పుడే అనిపించింది వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళకి సన్మానాలు ఒక్కోసారి విపరీతంగా అయిపోతుంటాయి. అలాంటప్పుడు నాకు ఏర్పడిన మైండ్లో ఒక థాట్ అయిన దీని మీద ఒక వీడియో పెడదామని. అంతేగాని ఈ మధ్యకాలంలో ఎవరైనా సన్మానం జిల్లా అధికారులు అవ్వనండి, లేదా రాష్ట్ర అధికారులు అవ్వండి, లేకపోతే దేశ అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవారు ఎవరికైనా సన్మానాలు అయితే వారిని మాత్రం పర్టికులర్గా ఎవరిని కానీ ఏ వ్యవస్థని కానీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. కాకపోతే చెప్పేది ఏంటంటే సన్మానం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. ఎవరైనా సన్మానం చేయించుకోవడం అనేది వారికి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సన్మానం చేయించుకోలేరు. సన్మానం పొందుతున్న వ్యక్తులకి ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా నా స్థాయిలో నాకు తెలిసిన మిత్రులు కానీ కొంతమంది గ్రామస్తులు అప్పుడప్పుడు చాలా తక్కువ అనుకోండి నాకు సన్మానం చేస్తూ నాకు ఒక షాల్ కప్పి నాకు కొంతమంది బొకేస్ ఇచ్చి చుట్టూ జనాలు ఉండి ఫోటోలు తీయించుకొని వీడియోలు తీయించుకొని నా గురించి ఎవరైనా వక్తలు మాట్లాడుతుంటే అబ్బబ్బా బా గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను అనుభూతి నేను పొందాను కాబట్టి చెప్తున్నాను. అలాగే మసాజ్ అనేది నాకు మసాజ్ అన్నది చేయించుకోవడం అలవాటు. మసాజ్ చేయించుకుంటుంటే హాయిగా ఉంటుంది కాబట్టి మసాజ్ చేయించుకుంటున్నప్పుడు ఆనందం పొందని వ్యక్తులు కానీ సన్మానం చేయించుకుంటున్నప్పుడు ఆనందం పొందని వ్యక్తులు కానీ చాలా వరదు. కాకపోతే ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే అత్యున్నతమైన పదవిలో ఉన్న అధికారులు కానీ సామాన్య ప్రభుత్వ అధికారులు కానీ సన్మానాలు చేయించుకోవచ్చా. పోనీ వాళ్ళు చేయించుకున్నారనే పదం వరడం కరెక్ట్ కాకపోతే సన్మానాలు ప్రజలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు చేయడానికి అనుమతి ఇవ్వచ్చా అనేది నా టాపిక్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది కొన్ని కొంతమంది అధికారులకి కొన్ని రకాలైన ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రివిలేజెస్ అంటే ఒక ఫెసిలిటీస్. కొన్ని డిపార్ట్మెంట్ అధికారులకి కొన్ని రకాల ప్రివిలేజెస్ ఉంటాయి. పర్టికులర్ రాజకీయ నాయకులకి చెప్పుకుంటే రాజకీయ నాయకులకి జరిగిన సన్మానాలు ఇంకెవరికి జరగవు, కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకి జరిగే అవమానాలు కూడా ఎవరికి జరగవు. సో రాజకీయ వ్యవస్థ అనేది ఎప్పుడు విమర్శలకు గురవుతుంటుంది, రాజకీయ నాయకులు విమర్శలకు గురవుతుంటారు. రాజకీయ నాయకుల దగ్గర అంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దగ్గర ఏదైనా లబ్ధి పొందడానికి చాలామంది ఊరి నిండా కటౌట్లు పెట్టేస్తుంటారు, సన్మానాలు తరచుగా చేస్తుంటారు. మన అందరికీ తెలిసిందే రాజకీయ నాయకులకి సన్మానం అయినప్పుడు పోటీ పడిపోతారు ప్రజలు. ప్రజలు అనుకోండి, స్వచ్ఛంద సంస్థలు అనుకోండి, వారి గురించి ప్రశంసించడానికి రకరకాల విషయాలు. సో రాజకీయ నాయకులు వే ఆఫ్ లైఫ్ కానీ రాజకీయ నాయకుల వే ఆఫ్ స్టైల్ కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రివిలేజెస్ అంటే వాళ్ళు చాలా అధికారాలు పొందుతారు కానీ అక్కడ కూడా వాళ్ళకి ముళ్ళ బాట అనమాట, విమర్శలు కూడా వాళ్ళకి రెడీ అవుతుంటాయి. సో వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వేరు, వాళ్ళతో మనం ప్రభుత్వ అధికారులను కంపేర్ చేయకూడదు. కానీ ఈ మధ్యన ఏమవుతున్నదంటే ప్రభుత్వ అధికారులకి నేను ముందుగా చెప్పినట్టుగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకమైన ప్రివిలేజెస్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఉదాహరణకి ఈ మిలిటరీ నేవీ చూసుకుంటే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ అని ఇలాగెలాగని, లేకపోతే వాళ్ళు రిటైర్ అయిపోయాక ఆర్మీ వాళ్ళు రిటైర్ అయిపోయాక వాళ్ళకి ఇళ్ళ స్థలాలని ఇవి ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రివిలేజెస్ ఉంటాయి ఆ రకంగా, కానీ వాళ్ళ సన్మానాలు సత్కారాలు చేయించుకోకూడదు, పబ్లిక్లోకి రాకూడదు. సో నేను ఇందాక చెప్పినట్టుగా సన్మానాలు ఈ సత్కారాలు పొందితే విపరీతమైన అనుభూతి ఆనందం కలుగుతుంది. కానీ కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం ఈ సన్మానాలకి సత్కారాలకి త్యాగం చేయాలి. త్యాగం చేయకపోతే వాళ్ళ డిఫరెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్కి ఉన్న డిఫరెంట్ ఐడెంటిటీ
కోల్పోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజాప్రతినిధుల లైఫ్ స్టైల్ వేరు, ఈ నావీ మిలిటరీ వాళ్ళు వేరు, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు పర్టికులర్గా ఎందుకు చెప్పడం. అయితే ఈరోజు మన సమాజంలో జిల్లా అధికారులు కానీ ఇంకా అత్యున్నతమైన అధికారులు కానీ సన్మానం చేయించుకోవడం, వాళ్ళకి ఫుల్గా వాళ్ళ పూల దండలు పూలు జల్లడం, వాళ్ళ మీద వాళ్ళని ఊరేగించడం, ఇవన్నీ చూస్తుంటే మనం ఏదో చాలామందికి ఒక తెలియని బాధ కలుగుతున్నది. అయ్యో వీళ్ళు కొంతమంది ఏంటంటే అతి పవిత్రమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. అయితే మిగతా డిపార్ట్మెంట్ పవిత్రమైన కాదు. పవిత్రత అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు పబ్లిక్కి చాలా దూరంగా ఉండాలి. అలాంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళు అసలు ఈ సన్మానాలకు కానీ అసలు ఈ అంటే వక్తలు చేత వక్తలు పొగుడుతున్నప్పుడు అది ఆ పొగడ్తలకి పొంగిపోవడం కానీ ఇలాంటి వాటికి వాళ్ళు ప్రిఫర్ చేయకూడదు. ఉదాహరణకి నేను హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా లీగల్ సెల్ చైర్మన్ని. నేను దాని తరపున మాట్లాడలేదు కానీ నేను విశాఖపట్నంలో కూడా కొన్ని కార్యక్రమాలకి మా సంస్థ తరపున అటెండ్ అయ్యేవాడిని. ఒకసారి ఒక లోక్ అదాలత్తో సెక్రటరీ అనమాట, అంటే సబ్జెక్ట్ సీనియర్ సివిల్ జడ్జి క్యాడరు సబ్ జడ్జి గారిని, లోక్ అదాలత్ సెక్రటరీ గారిని ఒక సోషల్ సర్వీస్ ఏదో అవేర్నెస్ క్యాంప్లో మేము పిలిచాం. మా వాళ్ళు పిలిచారు, మీటింగ్ పబ్లిక్ చాలామంది వచ్చారు. అయితే మా వాళ్ళు ఏం చేశారంటే పూల దండ వేయిపోయారు, అతను యాక్సెప్ట్ చేయలేదు. షాల్ కప్పబోయారు, అతను యాక్సెప్ట్ చేయలేదు. అతను సింపుల్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు. సో అక్కడ పబ్లిక్కి మా కార్యకర్తలకు అర్థమైనట్టుగా చెప్పారు. మేము అలాంటి వాటికి అతీతం, మా న్యాయ వ్యవస్థ జస్ట్ మామూలుగా అసలు రావడమే ఇది, మేము సోషల్ యాక్టివిటీస్ కాబట్టి మాకు నెలకి ఇన్ని చెయ్యాలని ఉంటాయి కాబట్టి నన్ను వచ్చాను, కానీ ఇలాగ ఇకపైన ఎప్పుడూ నన్ను పిలిచినా లేకపోతే మా న్యాయాధికారులు ఎవరినైనా నేను లేనప్పుడు ఎవరిని పిలిచినా కానీ మీరు దండలు వేయడం కానీ లేకపోతే షాల్ కప్పడం కానీ అది చేయకండి అన్నారు. అలాగే విశాఖపట్నంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఒక మేడం ఉండేవారు, ఆవిడ ఈ మధ్యన హైకోర్టు జడ్జి కూడా అయ్యారు. ఆవిడని కూడా మా హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ కౌన్సిల్ బీజిఎం రెడ్డి గారు దాని వ్యవస్థాపకులు. అతను మేము కొంతమంది వెళ్ళి ఒక మంచి కార్యక్రమం అంటే జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలోనే ఒక మంచి కార్యక్రమం చేద్దామని మా వాళ్ళు ప్లాన్ చేశారు. వెళ్ళి పిలిచాం. పిలిచినప్పుడు ఇంచుమించు మేడం గారు ఒక అరగంట సేపు మా అందరితో చాలా బాగా మాట్లాడితే మా వాళ్ళందరికీ వీళ్ళు పొలిటికల్ లీడర్లు వాళ్ళు కలవడం కొంచెం ఈజీ కలిసేవారు, కానీ ఫస్ట్ టైం ఆ స్థాయిలో జిల్లా న్యాయాధికారులతో మాట్లాడడం. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు మేడం గారు అయితే ఏంటంటే అప్పుడు రాలేనని చెప్పేశారు, కానీ అన్ని అడిగారు మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారు ఏంటని చెప్తే మా హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ కౌన్సిల్ వాళ్ళు అన్ని చెప్తే మేడం గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా చక్కగా చేయండి అంటూ చెప్తూ మేము వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే లాస్ట్లోనే మా వాళ్ళు ఫోటో తీసుకుందాం అనుకున్నారు. ఫోటో తీసుకుందాం అంటే మేడం గారు సున్నితంగా తిరస్కరించారు. సున్నితంగా తిరస్కరించినప్పుడు ఈ మా హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ కౌన్సిల్ ఈ ఎన్జిఓ ఇది మా కార్యకర్తలు కానీ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇదేంటి మేడం గారు ఇంతసేపు అరగంట సేపు మాట్లాడారు కదా, మాట్లాడిన మేడం గారు ఒక్క ఫోటో తీసుకోవడానికి మనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఎప్రిషియేట్ చేశారు. న్యాయ వ్యవస్థని ఇంచుమించు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ న్యాయ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైంది కాబట్టి జడ్జి గారికి ఇలాంటి ఫోటోలు ఇష్టం లేదు మనతో తీసుకోవడం అనేసి వాళ్ళు అనుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ స్టైల్ ఉండాలండి. ఇప్పుడు మనకు అధికారులు కూడా వస్తున్నారు, అధికారులు మన పొగుడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు మన పబ్లిక్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ అధికారే ఒక జిల్లాను బాగు చేసినట్టుగా, లేకపోతే అధికారం లేకపోతే ఆ జిల్లా లేనట్టుగా, అధికారి వచ్చిన ముందు అసలు ఏ జిల్లా అధికారి కూడా డెవలప్ చేయనట్టుగా, ఈ అధికారి రాకముందు ఈ టౌన్స్లో అసలు ఏమీ లేనట్టుగా, ఈ అలాగా పొగుడుతూ ఉంటే అలా పొగిడి పొగడ్తల వర్షం కురిపించేస్తుంటే ఆ పొగిడించుకున్న అతనికి ఆ సన్మాన గ్రహీత ఆ అధికారికి చాలా చక్కగా ఉంటుంది. కానీ ముందు చేసే అధికారులకి అంతా కూడా వాళ్ళు ఏమి చేయనట్టుగా అక్కడ ఇంప్లైడ్ మీనింగ్ వస్తుంది. అలాగే కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అధికారులు, అన్ని వ్యవస్థల్లో చాలామంది స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళకి ఇలాంటి సన్మానాలు ఇష్టం ఉండదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే మాకు ఎందుకండి సన్మానం, మా పని మేము చేస్తున్నాం, మా గవర్నమెంట్ మాకు జీవితం ఇస్తున్నది, మాకు అధికారం ఉంది, విపరీతమైన అధికారం ఉంది, మా సబార్డినేట్స్ అందరూ కూడా మా ప్రోటోకాల్ పాటిస్తుంటారు, ఇంకెంతకన్నా మాకు దేవుడు ఏమివ్వాలి, మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా మా తలుపులు తట్టండి, మేము మీ సేవలో మేము ఉంటాం కానీ దయచేసి మాకు ఈ సన్మానాలు కానీ మమ్మల్ని ఒక ప్రత్యేకంగా మమ్మల్ని సభల్లో గుర్తించడం కానీ చేయకండి అని
అనేకమైన అధికారులు అనడం కూడా నేను చూశాను. అలాంటి అలాంటి వ్యక్తిత్వం కలిగిన అధికారులందరికీ కూడా నా నమస్కారాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సన్మానాలు పొందేవాళ్ళు కానీ, షాల్ కప్పించుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ నిజాయితీ పనులు కాదని నేను చెప్పట్లేదు. కానీ నిజాయితీ పనులు అయితే అవ్వచ్చు, అది అంటలేదు. కానీ కొన్ని వ్యవస్థలు పబ్లిక్ దూరంగా ఉండి వాళ్ళ డ్యూటీలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి ఇక పైన భవిష్యత్తులో కూడా దయచేసి నేను అందరు అధికారులు నేను కోరుతున్నాను, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళను. ఇప్పుడు దీనికి ఇలాగ సన్మానాలు పొందకూడదా, లేకపోతే సన్మానాలు పొందొచ్చు ఎప్పుడంటే రిటైర్ అయిపోయినప్పుడు పొందొచ్చు. రిటైర్ అయిపోయినప్పుడు పొందితే ఒక అనుభూతి. నేను ఆ మధ్యన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అతను, ఆ మిత్రుడు చూస్తే ఈ వీడియో చూస్తే ఏమనుకుంటారు తెలియదు, కానీ చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. పోలీస్ డిపార్ట్మెంట్లో సెటిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో రిటైర్ అయిపోయారు. అయితే పోలీస్ డిపార్ట్మెంటే అంటే శాలరీ కానీ డ్రెస్ కానీ అంతా అదే ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్ కాదు, అతను అపాయింట్మెంటే లా అండ్ ఆర్డర్ కాదు, అలాగే రిజర్వ్ కాదు, స్పెషల్ కాదు, ఆ సెక్షన్ పేరు నేను చెప్పను. సో అతనికి ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ, ఈ లా అండ్ ఆర్డర్ కానీ, ఈ ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇలాంటి ఏమి డ్యూటీస్ అతనికి ఉండవు. సో అతనికి ఉండవు, అతనికి పబ్లిక్తో రిలేషను ఏ రకంగా కూడా ఉండదు, ఉండని సెక్షన్ అది, అతని డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి అతను రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత అతనికి ఒక కోరిక కలిగింది. నేను అబ్జర్వ్ చేసింది, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ హిస్ ఫీలింగ్స్, అనిపించింది ఏంటంటే చాలామంది పోలీస్ ఆఫీసర్లకి పబ్లిక్ మీటింగ్స్లో గెస్ట్లుగా పిలుస్తారు, లేకపోతే అవేర్నెస్ క్యాంప్స్లో పిలుస్తారు. కానీ నేను లా అండ్ ఆర్డర్కి చెందినవాడిని కాదు, నేను ట్రాఫిక్కి చెందినవాడిని కాదు, కానీ డిపార్ట్మెంటు అదే, డ్రెస్ అదే, శాలరీ అదే. కాబట్టి మరి నేను మా పిల్లల పిల్లలకు కానీ లేకపోతే నా బంధువులకు కానీ ఎప్పుడూ ఒక ఫోటో అయినా డిపార్ట్మెంట్ లేదని అనుకుంటారు కదా, చూపించుకుందామని అతను రిటైర్మెంట్ టైంలో ఒక ఫంక్షన్ పెట్టుకొని ప్రజాప్రతినిధులు పిలుచుకొని కొంచెం అతని బంధువులను పిలుచుకొని సన్మానాలు చేయించుకున్నారు. కానీ విషయం ఏంటంటే సన్మానానికి ఖర్చు అంతా అతనే పెట్టుకున్నారు. సో అది తప్పు కాదు, అందులో అవినీతి లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు మన అధికారులకి సన్మానాలు ఎలా జరుగుతున్నాయి, కటోటలు కొంతమంది ఖర్చు పెడతారు, భోజనాలు కొంతమంది ఖర్చు పెడతారు, ఆ ఫంక్షన్ హాల్ కొంతమంది ఖర్చు పెడతారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అధికారులు ఇలాగా ఈ సన్మానాలకు యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ళ డిపార్ట్మెంట్కి మచ్చ. కాబట్టి నేను ఏ అధికారులు కూడా నేను కించపరచట్లేదు. సన్మానం అనేది ఏంటంటే వారికి మానసిక ఉల్లాసాన్ని, తర్వాత ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇగో మీరు ఇంత నిజాయితీ పరులు, ఇగో మీ గురించి మా పబ్లిక్ ఇలాగ అనుకుంటున్నారని మైకుల్లో చెప్తారు, దండలు వేస్తారు, సన్మానం చేస్తారు, కాదంటలు. కానీ అదే మెయిన్ కాకుండా ఎప్పుడో ఒకటో రెండో, అది కూడా అఫీషియల్స్ చేయాలి. అఫీషియల్స్ చేసిన సన్మానాలు వెళ్ళొచ్చు, కానీ పొలిటికల్ లీడర్స్ కొన్ని కొన్ని సన్మానాలు చూస్తుంటే, నేను ఇప్పుడు ఈ మధ్యకాలం అని చెప్పట్లేదు, నేను నాకు చాలా అలవాటు వీటిలో ఉంది. కాబట్టి కొన్ని కొన్ని అధికారుల సన్మానాలకు ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో వస్తారు, ఇంకో పార్టీ కూడా కనిపించదు అసలు. అది నేను పలానా పర్టికులర్ పార్టీని ఇప్పుడు ప్రభుత్వం గురించి నేను చెప్పట్లేదు. సో ఆ రాజకీయ నాయకుల అధికారుల తరగతి కార్యకర్తలు కానీ వాళ్ళకి అఫిలియేటెడ్ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ వస్తారు. సో అక్కడ అదేమైనా రసవత్తరంగా ఉంటుందా, ఆ సన్మానం కానీ వాల్యూ ఉంటుందా, అతని జీవితాంతం పేపర్లో ఫోటోలు చూసుకోవడానికి, వీడియోలు చూసుకోవడానికి కానీ. అలాగే కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే, ఎవడు అతనితో ఫోటో తీయించుకుంటాడో తెలియదు, ఎవడు షాల్ వేస్తాడో తెలియదు, ఎవడు బొకే ఇస్తాడో తెలియదు, ఎవడు దండేస్తాడో తెలియదు, ఎంతమందికే నిలవ చేస్తారు. అతని ఉద్దేశం ఏంటంటే ఇలాగ ఈ దండలు వేసిన వాళ్ళు, ఈ బొకేలు ఇచ్చిన వాళ్ళు, ఈ షాల్ కప్పిన వాళ్ళు అందరూ కూడా ఈ ఫోటోలు ఈ వాట్సాప్లో వాటిలో సర్క్యులేట్ చేసుకుంటే కొంతమందికి అదొకసారి వాళ్ళ ఫోటో అలా వైరల్ అవ్వాలన్నమాట. సో నేను అల్టిమేట్గా నేను చెప్పింది ఏంటంటే, దయచేసి మీకు శాలరీ లక్షల మీద ఇస్తారు, అలా లెక్కెట్టుకుంటే ప్రతిరోజుకి కూడా మీకు గవర్నమెంటు కొంత పే చేస్తున్నట్టుగా, గవర్నమెంట్ పే చేసిందంటే అది పబ్లిక్ తాలూకా ట్యాక్సెస్ అండ్ అదర్ సోర్సెస్ పబ్లిక్ నుంచి వచ్చినవి కాబట్టి పబ్లిక్ మనీ కూడా ఒక రకంగా దుర్వినియోగం అవుతున్నట్టుగాను ఎప్పుడు సభలు సన్మానాలు అంటే అలా తిరుగుతుంటే. సో మరి మీకు టైం చాలా ప్రీషియస్ టైం, వాల్యుబుల్ టైం కదా. ఇప్పుడు అదే టైంలో ఆఫీసులో కూర్చుంటే ఎవరైనా గ్రీవెన్స్, ఎవరైనా పబ్లిక్ వస్తారు కదా. అంటే నేను అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి చెప్తున్నాను. కాబట్టి ఈ సన్మానాలకి ఎవరైతే అతీతంగా ఉంటారో, ఈ పొగడ్తలకు ఎవరైతే అతీతంగా ఉంటారో, ఈ దండాలకి ఎవరైతే అతీతంగా ఉన్నాయో, నిజాయితీ పరులైన అధికారులకి అన్ని డిపార్ట్మెంట్లకి, మన విజయనగరం నుంచి ఢిల్లీ వరకు అందరూ ఉన్నతాధికారులకి, అధికారులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఎవరైతే సన్మానాలకి దూరంగా ఉంటారో, ఎవరైతే పొగడ్తలకు దూరంగా ఉంటారో, ఎవరైతే ఈ ప్రసంగాలకి, అధిక ప్రసంగాలకు దూరంగా ఉంటారో, వారందరూ కూడా నా వీడియో లైక్ చేస్తారని,
నేను భావిస్తున్నాను. అంతేగాని ఇది ఎవరిని కూడా పర్టికులర్గా నేను కించపరచదామని ఉద్దేశమే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ వ్యక్తిని కానీ దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. ఎవరైనా ఇలాగ అధికారులు ఉన్నతాధికారులు కానీ సన్మానాలు తరచూ పొందుతుంటే అది మిగతా కొలీగ్స్ మిగతా అధికారులకు ఇబ్బందిగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వచ్చే అధికారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే వచ్చే అధికారి ఇలా ఇష్టం లేకపోవచ్చు. వీళ్ళు ఈ అధికారి ఏంటంటే ప్రతి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి ప్రతి వాళ్ళ చేత సన్మానాలు బొకేలు ఇలా పొందుతుంటే వచ్చే అధికారి చాలా హానెస్ట్ అవ్వచ్చు. హానెస్ట్ అంటే నేను ఈ సన్మానాలు చేయించుకున్న వాళ్ళందరూ హానెస్ట్ కాదని చెప్పట్లేదు, కానీ ఈ మెంటాలిటీని ముందుగా చెప్తున్నప్పటిగా సన్మానం చేయించుకుంటే ఆ పొగడ్తలో పొగుడుతుంటే షాల్ కప్పించుకుంటుంటే ఆ మైక్లో మాట్లాడించుకుంటుంటే ఎవరికైనా హాయిగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సన్మానాన్ని ఆసరాగా తీసుకుని దీన్ని ఒక ఆబ్జెక్ట్గా తీసుకొని సన్మానాన్ని వారు గొప్పతనం అంతా ఇంకా గంటలు ప్రసంగిస్తుంటారు. కొంతమంది ఏమైనా వీళ్ళు కవితల రూపంలో పొగుడుతుంటారు. అబ్బాబ్బా ఇది చాలా ఆక్వర్డ్గా ఇబ్బందిగా ఉంటుంది మాలాట వాళ్ళకి. దయచేసి భవిష్యత్తులో నా వీడియో చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ